హాయ్ వెల్కమ్ టు జోఏటీవీ రేవంత్ రెడ్డి సర్కార్ పథకాల అమలులో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల హామీలను కూడా నిబంధనల ప్రకారం అమలు చేస్తుంది ఇందులో భాగంగానే రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని నిర్ణయించింది దీనికి కసరత్తును ప్రారంభించింది పెట్టుబడి సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఎవరికి పథకం వర్తింపజేయాలనే దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి ఐదు ఎకరాలలోపు ఉన్నవారు వారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఉన్నారు ఎకరాలోపు రైతులు ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నట్లుగా తేల్చారు దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతోంది ప్రభుత్వం బంధు పథకం పునః సమీక్షిస్తోంది ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం సీజన్ నుంచి పది ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లుగా సమాచారం పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా సమాచారం అంటే ఒక రైతుకు పదిహేను ఎకరాలుంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది మిగతా ఐదు ఎకరాలకు రాదు అలాగే ఇప్పటిదాకా ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదికి పదివేల రూపాయలు పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తోంది రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో పది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది ఉన్నారు వీరి పేరిట పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల భూమి ఉంది అయితే పది ఎకరాల పరిమితి పెడితే ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది ఎకరానికి పదిహేను వేల చొప్పున ఏడాదికి నూట యాభై కోట్ల రూపాయలు తగ్గుతుంది కానీ ఇప్పటి ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది ఒక లక్ష ఎకరాలకు మినహాయించి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అవుతుంది ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే ఇకపై ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు